ఓం నమః శివాయ శ్రీమాతృ నమః మిత్రులకి శుభాశుభలకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోను అలాగే కామెంట్స్లో పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలోను పెద్దల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అతిమూత్రం అంటే పక్కలో మూత్ర విసర్జన పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఏదైనా తేలికైన ఉపాయం ఉంటే చెప్పండి అని అడగడం జరిగింది. ఈరోజు మనం పక్క తడుపుతున్నప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ కొంతమందికి దగ్గినప్పుడు కానీ అలాగే తెలియకుండానే ఒక వయసు దాటిన తర్వాత మూత్రం అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది వయసుతో పాటు వస్తుంది, కొంతమందికి అనారోగ్య సమస్యల వల్ల కూడా వస్తుంది. దానికి మన ఇంట్లో ఉన్న ఒక అద్భుతమైన పదార్థం ఆవాలు. ఈ ఆవాలతో మనం ఈ రోజున అతిమూత్రానికి అలా రాత్రిపూట పక్క తడిపే వారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేసుకుంటే ఎలా వాడితే ఆ సమస్య నుంచి బయటపడతాం తెలుసుకుందాం. ఆయుర్వేదంలో మన పెద్దలు ఇచ్చిన అద్భుతమైన వరాలు చాలా ఉన్నాయి. మన పోపుల డబ్బానే ఒక అద్భుతమైన తాంత్రిక మాంత్రిక ప్రక్రియల్లోనూ ఆయుర్వేద పరంగా కూడా పనిచేస్తుంది. అందుకే మన పూర్వీకులు మన జీవన విధానం ఆయుర్వేదం అన్నారు. ఎలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి తెలుసుకుందాం. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి నచ్చితేనే. ఎందుకంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న ఉపాయాలు. మీకోసం నేను చాలా ఆయుర్వేద ఉపాయాలు ఉన్నాయి, దగ్గర దగ్గరగా 3000 ఉపాయాలు ఉన్నాయి. మీకు నేను రోజుకు 1-2 తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను, జ్యోతిషపరంగాను తాంత్రిక పరంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇలాంటి ఉపాయాలు మీరు ఎంతగా ఎంకరేజ్ చేస్తే అంతగా వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఏం చేయాలి చెప్తాను. ఈ ఆవాలు ఉన్నాయి కదా, వీటిలో 1/2 గ్రాము అంటే మనం 50 గ్రాముల ఆవాలు తెచ్చుకుంటే దాంట్లో మీరు 50 గ్రాముల్ని సపరేట్గా చేశారనుకోండి, దానికి ఒక 10 గ్రాముల ఆవాలు. 10 గ్రాముల ఆవాల్లో 1/2 గ్రాము అంటే 1 చిటికెడు, ఇంత అనుకోండి, ఇంత పౌడర్ మీరు పౌడర్ చేసుకోండి. దీంట్లో కొంచెం మనకి షాపులు తెచ్చుకున్న తర్వాత కాస్త డ్రై చేయండి, కొన్ని రాళ్ళు కూడా ఉంటాయి తీసుకోండి, పౌడర్ చేసుకోండి. 1/2 గ్రాము ఆవాలు అంటే ఆవాల పౌడర్ని, ఇది ఆవపిండి అంటుంటారు, మనం పచ్చళ్ళలో వాడుతుంటాం, కూరల్లో వాడుతుంటాం, సపరేట్గా ఈ మూత్ర సమస్యకి వాడుకోవడానికి. మీరు ఏం చేస్తారంటే 1/2 గ్రాము ఈ ఆవాలు పౌడర్ని రాత్రిపూట పడుకునే ముందు ప్రతిరోజు కూడా ఒక పాలల్లో వేసి, అంటే ఒక పాలు తాగుతుంటారు కదా పిల్లలు, కొంచెం పాలల్లో అయినా సరే 1/2 గ్రాము ఈ పిండి వేసి ఇస్తూ ఉంటే వాళ్ళు పక్క తడపడం 2 రోజుల తర్వాత ఆపేస్తారు, తగ్గిపోతుంది ఆటోమేటిక్గా, చిత్రం కనిపించవచ్చు నిజం. రెండవది పెద్దవారు ఎవరైనా సరే ఏజ్డ్ ఉన్నవారు ఈ ఆవాలను కొంచెం వేయించండి, వేయించి అంటే పౌడర్ చేసుకోండి. 1 గ్రాము పెద్దవారికి అయితే 1 గ్రాము మోతాదు. మీరు అన్నం తింటున్న టైంలో ఫస్ట్ ముద్ద, మీరు అన్నం తింటుంటారు కదా, ఆ ఫస్ట్ ముద్దలో 1 గ్రాము పౌడర్ ఈ ఆవాల పౌడర్ని కలుపుకొని మీరు తీసుకుంటూ ఉంటే మీకు పెద్దవారు ఎవరైతే మూత్రం వచ్చేస్తుందో వారికి మెల్లమెల్లగా ఈ సమస్య నుంచి బయటపడతారు. 1 గ్రాము మాత్రమే, అంతకన్నా ఎక్కువ వాడకూడదు. 1 గ్రాము అంటే ఇంత పౌడర్, మనం చిటికెడు చిటికెడు వేస్తుంటాం కదా, ఇంత పౌడర్ అయినా చాలు, తక్కువే తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు పక్కలో మూత్ర విసర్జన అనేది చేయటం అనేది ఆగిపోతుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి, మూత్ర విసర్జన పాయింట్ చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు అందుబాటులో ఉన్నవి అందుబాటులో లేనివి కూడా చెప్తాను, పదార్థాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకు డైరెక్ట్గా చెప్పవచ్చు కానీ పదార్థాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాను, మీరు కూడా ప్రయత్నం చేయండి. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాతృ నమః.